చరిత్రను మలుపు తిప్పిన దీక్ష అది దశాబ్దాల పోరాటాన్ని తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన ఘట్టం అది తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి నేటితో 5 ఏళ్లు దీని ఘనంగా నిర్వహించేందుకు టిఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నవంబర్ 29 కి ముందు ఆ తర్వాత అని తిరగరాసిన రోజు 14F తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు శ్రీకారం చుట్టారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు కరీంనగర్ నుంచి దీక్షా శిబిరానికి బయలుదేరిన కేసీఆర్ను పోలీసులు అడ్డుకున్నారు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు ఖమ్మం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు నవంబర్ 30న పోలీసులు ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆహారం తీసుకోకపోవడంతో నీరసించిన ఆయన్ను డిసెంబర్ 3న మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తీసుకొచ్చారు నిమ్స్లోనే కేసీఆర్ దీక్ష కొనసాగించారు కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది నిరసనలు ధర్నాలతో జిల్లాలు హోరెత్తాయి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కేసీఆర్ ఆరోగ్యం విషమించడం పరిస్థితి అదుపుతప్పుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది డిసెంబర్ 9 రాత్రి 11 గంటలకు అప్పటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు కేంద్రం నుంచి ప్రకటన రావడంతో కేసీఆర్ దీక్ష విరమించారు అయితే ఆ తర్వాత సీమాంధ్ర నేతల నిరసనలతో ప్రక్రియకు ఆటంకం కలగటం చివరకు ఈ ఏడాది తెలంగాణ కల సాకారం అవడం జరిగింది కేసీఆర్ దీక్ష చేసిన నవంబర్ 29న ప్రతి ఏడాది టిఆర్ఎస్ శ్రేణులు దీక్ష దివసను నిర్వహిస్తున్నారు రాష్ట్రం ఏర్పడ్డాక ఇటు అధికారంలోకి వచ్చాక తొలి దీక్ష దివస్ కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు టిఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి అధికారంలోకి వచ్చాక నాటి ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పటి తెలంగాణ పునర్నిర్మాణం కొనసాగుతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కేసీఆర్ గారు దీక్ష చేయడానికి ఈ రోజు 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉంది ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మరి మేము మరొకసారి ఆ సందర్భాన్ని మనం చేసుకుంటూ మరి ఆ యొక్క దీక్షనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నాంది కావడం జరిగింది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఉద్యమానికి వేదికగా నిలిచిన ఓయూలో దీక్షా దివస్ను ఏర్పాటు చేయాలని ఓయూ జేఏసీ నిర్ణయించింది